టాప్ ఫైవ్లో ఎవరెవరు ఉన్నారో అందరూ చూసేశారు కదా. టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ త్రీలో అలీ రాజా, బాబా మాస్టర్, వరుణ్ సందేశ్, శ్రీముఖి అండ్ రాహుల్ సిప్లిగంజ్, ఈ ఐదుగురు ఇప్పుడు టాప్ ఫైవ్లో ఉన్నారు. అయితే ఇందులో విన్నర్ ఎవరు అవుతారు అనేది ఇప్పుడే మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ, ఓకే ఎవరికి వాళ్ళు మా కంటెస్టెంట్ విన్నర్ అవ్వాలని, బాబా మాస్టర్ ఫ్యాన్స్కి బాబా గారు విన్నర్ అవ్వాలని ఉంటుంది, రాహుల్ ఫ్యాన్స్కి రాహుల్ విన్నర్ అవ్వాలని ఉంటుంది, శ్రీముఖి ఫ్యాన్స్కి శ్రీముఖి విన్నర్ అవ్వాలని ఉంటుంది, అలాగే అలీ ఫ్యాన్స్కి అలాగే వరుణ్ సందేశ్ ఫ్యాన్స్కి వాళ్ళ వాళ్ళ కంటెస్టెంట్స్ విన్నర్ అవ్వాలని ఉంటుంది. ఓకే వాళ్ళు విన్నర్ అవుతారా లేదా అనేది అది కూడా ప్రేక్షకుల చేతిలోనే ఉంటుంది, మనం ఎవరు ఏమీ చేయలేం. కానీ ఒక అంచనా ప్రకారం టాప్ ఫైవ్లో ఉన్న వాళ్ళలో 5-4-3 కంటెస్టెంట్స్ ఎవరు ఉంటారు అనేది మాత్రం మనం ఖచ్చితంగా ఒక డిసైడ్ అయితే అవ్వచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడున్న వాళ్ళు ఇంక ఫినాలే టికెట్స్ గెలుచుకున్నారు, అది ఇది ఏం లేదు. అందరూ ఓకే ముందుగా వాళ్ళు వచ్చారు కానీ ఫినాలే టికెట్స్ ఇప్పుడు అందరూ గెలిచేసుకున్నట్టు, ఇంకా అందరూ ఫినాలేకి వచ్చేసారు కాబట్టి రాహుల్ బాబా మాస్టర్ ఫినాల్ టికెట్ గెలుచుకున్న మిగిలిన వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ ఒకటే, అందరూ సమానమే ఇప్పుడు ఉన్నాయి, అందరూ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్. అయితే వీళ్ళల్లో వీక్ వీక్ పెర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ పెర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళు టాప్ ఫైవ్లో ఉంటారు, ఇంకొంచెం లెవెల్లో పెర్ఫార్మెన్స్ 4లో ఉంటారు, ఇంకొంచెం లెవెల్ 3లో ఉంటారు. ఇంకా 1, 2 అనేది ఇంకా వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుకునే కంటే గెస్సింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. 1లో ఎవరు ఉంటారు అనేది పర్ఫెక్ట్గా మనం అంచనా వేసేలాం, ఒక అంచనా ఉన్నా సరే దాన్ని చెప్పకపోవడం బెటర్ అని నా అభిప్రాయం. అయితే 5-4-3లో ఎవరు ఉండే అవకాశం ఉంది అంటే టాప్ ఫైవ్లో ఎక్కువ శాతం అలీరాజా ఉండే అవకాశం ఉంది టాప్ ఫైవ్లో. అంటే 5 కంటెస్టెంట్గా అంటే రేపు శనివారం ఆదివారం జరిగే ఎలిమినేషన్లో, ఎందుకంటే ఇక సేవింగ్ అనేది ఉండదు కదా, సేవ్ చేయరు ఎవరిని, ఒక్కొక్కరిని ఎలిమినేషన్ చేస్తూ ఉంటారు, ఒక్కొక్కరు పేరు చదివితే వాళ్ళు బయటకు రావాల్సిందే, ఒక్కొక్కరు బయటకు రావాల్సిందే. ఓకే ఆ టాప్ ఫైవ్ అంటే ఫస్ట్ ఎలిమినేట్ అయ్యే వ్యక్తి అలీరాజా అయి ఉండొచ్చు, అలాగే తర్వాత అలీరాజా తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే ఇక్కడే చిన్న కన్ఫ్యూజన్, వరుణ్ సందేశ్ కానీ బాబా మాస్టర్ కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే వాళ్ళిద్దరిలో ఎవరింటి నుంచి బయటకు వస్తారు అంటే వరుణ్ సందేశ్ బయటకు వచ్చే అవకాశం ఉంది. అంటే 4th టాప్ 4 వ్యక్తి వరుణ్ సందేశ్ అనమాట. ఇక 3rd ఇక మిగిలింది ఎవరు, శ్రీముఖి, బాబా మాస్టర్, రాహుల్ సిప్లిగంజ్. వీళ్ళ ముగ్గురులో ఒకవేళ టాప్ 3లో వీళ్ళ తర్వాత బయటకు వచ్చే కంటెస్టెంట్ ఎవరు అంటే బాబా మాస్టర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ టాప్ 1 టాప్ 2 ప్లేస్లో ఉంటారు, వాళ్ళిద్దరూ స్టేజ్ మీదకి వెళ్తారు, ఎవరు విన్నర్ అనేది అప్పుడు అనౌన్స్ చేస్తారు. ఆ అనౌన్స్మెంట్ కూడా నాగార్జున గారు చేస్తారా, ఒక స్పెషల్ గెస్ట్ వచ్చి చేస్తారనేది కూడా నేను మరో వీడియోలో చెప్తా. ఫైనల్గా అయితే టాప్ 5-4-3లో అలీరాజా అండ్ వరుణ్ సందేశ్ అండ్ బాబా మాస్టర్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడున్న ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి మాత్రమే ఇది మనం అంచనా వేయగలుగుతున్నాం. ఈ ఓటింగ్ ఏమన్నా కొంచెం అటు ఇటుగా మారితే వీళ్ళ రేంజ్ కూడా మారుతుంది, పైకి కిందకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఫైనల్గా విన్నర్ ఎవరనేది మనం దగ్గరికి వచ్చిన తర్వాత ఒకరోజు ముందు చెప్పుకుంటే బెటర్. స్టే ట్యూన్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.